తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీదన ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ చేయడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది ఒకప్పుడు ఆయనకు సంబంధించి ఆరోపణలు ఉంటే ఇప్పుడు సోదాలు జరుగుతున్నాయి ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం వచ్చింది ఈడీ అధికారులు మొత్తం పదిహేను చోట్ల సోదాలు చేస్తున్నారు గతంలో ఎన్నికల సమయంలో కూడా సోదాలు చేశారు ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియదు అప్పటి డాక్యుమెంట్ల ఆధారంగా ఇప్పుడు సోదాలు చేస్తున్నారు అన్నటువంటిది సందేహం ఓవరాల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఇంతవరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇది రాలేదు ఇప్పుడు మొట్టమొదటిసారి అది కూడా పొంగులేటి అంటే ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఖమ్మం జిల్లా మొత్తం ఖర్చు అంతా కూడా తనే పెట్టుకున్నాడు అన్నటువంటి ప్రచారం కూడా ఉంది అందుకు నజరానాగా మంత్రి పదవి కూడా ఇచ్చారు అన్నటువంటిది అందులో ఒక ఖమ్మం జిల్లాకి ఎప్పుడూ లేని రెండు మంత్రి పదవులు ఒక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రెండు పక్కన పొంగులేటి మొత్తం ముగ్గురు అనుకోవాలి తుమ్మలు అంత భారీగా అవకాశాలు ఎందుకు వచ్చినాయి అంటే ఈ కాన్సెప్ట్లో నుంచి ఒకటి కుల ఈక్వేషన్స్ రెండవది ఈ కోణంలో నుంచి అన్నటువంటిది ఈ నేపథ్యంలో ఆర్థికంగా వెల్సెటిల్డ్గా ఉన్నటువంటి వ్యక్తి తను ఖర్చు పెట్టాడు అన్నటువంటి ప్రచారం ఖమ్మంతో పాటుగా ఇంకొక రెండు జిల్లాలకు కూడా పెట్టారన్నటువంటి ప్రచారం అనుకుంటా అయితే అతనికి వాస్తవంగా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచినటువంటి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు తన ఇంటి మీద రైట్స్ అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది